వెల్కమ్ బ్యాక్ చంద్ర ట్రకింగ్ చేస్తే న్యూ జెర్సీ వెళ్తున్నాను. టైం వచ్చి మిడ్ నైట్ 1 అవుతుంది అండ్ 2 o'clock ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు 2 o'clock ట్రిప్ స్టార్ట్ అయితే మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 2:30 అలా అయిపోతుంది. ఎక్కడైతే వెళ్తానో అక్కడ ఈరోజు వరకు. సో ఒక రెండు న్యూ జెర్సీలో 2 stops ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రిప్ తీసుకొని వెళ్ళే స్టాప్ ఒకటి అండ్ ఇంకా మళ్ళీ ఈరోజు మిడ్ నైట్ అక్కడ రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకొక స్టాప్. అది మీకు చూపించానో లేదో ఐ మీన్ మ్యాక్సిమం చూపించలేదు అనుకుంటున్నాను. సో వర్షం అయితే నిన్న ఈవినింగ్ నుంచి ఒకటే పడుతుంది. సో నాన్ స్టాప్గా పడుతుంది. ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తా డీజిల్ ఫిల్ చేసుకొని. ఈ బ్లాక్ ట్రక్ ఉంది కదా దాని పక్కన ఇప్పుడు బ్యాకప్ చేస్తాను. దాని పక్కన పెట్టాను చెట్టు కింద. పార్కింగ్ స్పేస్ దొరకక సో నాది బాప్ టైలే కాబట్టి సేమ్ దానిలాగానే ఉంటుంది కాబట్టి సో ఆ పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే రీజన్ ఏంటంటే నిన్న నేను వచ్చేసరికి ఇప్పుడు కొంచెమే స్పేసెస్ దొరుకుతున్నాను ట్రక్ స్టాప్లో. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వర్షం పడినప్పుడు ఈ పార్కింగ్ స్పాట్స్లలో బ్యాక్ సైడ్ అంతా కొంచెం స్లోప్ ఉండేసరికి ట్రక్స్ వెనకాల మొత్తము వాటర్ జామ్ అవుతుందని అలా ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కోన్స్ పెట్టారు కదా అదంతా మళ్ళీ వాళ్ళు కొంచెం డాంబర్ వేసి ఐ మీన్ ఏమంటారు ఫినిషింగ్ మీరు ఎలా అనుకుంటే అలా సో అలా చేస్తున్నారు. సో అక్కడ అంతా ట్రక్స్ పెట్టుకొని లేదు కాబట్టి ఇంకా మాకు ఎక్కడ దొరికితే ఇంకా అక్కడే ఇంకా సైడ్కి అలా పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది అండ్ డీజిల్ ఫిల్ చేసుకొని కాఫీ తాగే అంత మూడు కూడా లేదు. సో ఒక కూల్ డ్రింక్ కొనుక్కుంటా ఇంకా మీకు మళ్ళీ నేను ఆ న్యూ జెర్సీ వెళ్ళే ఫస్ట్ స్టాప్ దగ్గర కలుస్తాను. ఇంకా మధ్యలో అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ అవుతుంది ఎలానో లైటింగ్ ఉంటుంది కానీ ఇంకా మధ్యలో అంటే నాకు తెలిసినంత వరకు ఏం చూపించేందుకు కూడా ఏం లేదు. ఈ వర్షంలో మీకు చూపించినా కూడా ఏం కనిపించదు నాకు తెలిసి. ముందైతే డీజిల్ ఫిల్ చేసుకుంటాం మళ్ళీ వెళ్తాం.
సారీ న్యూ జెర్సీలో ఉన్నాను అండ్ మీకు అందుకే నేను డౌట్ వచ్చి చెప్పాను చూసారో లేదో తెలియదు అని అండ్ ఇది మీరు రీసెంట్గా చూసిందే ఇప్పుడు వెళ్ళేది ఫస్ట్ స్టాప్ అది ఎక్కడ అంటే నేను లాస్ట్ టైం బండి దిగి చెక్ చేసుకున్నాను కదా ట్రైలర్కి తగులుతుందో లేదో బండి కట్ అవుతుందో లేదా అని సో అదే అమెజాన్ అండ్ ఇంకొక స్టాప్ ఉంది లోకల్లో ఇప్పుడు ఈ ఒహాయో నుంచి తెచ్చిన లోడ్ వదిలేసి నేను ఒక ఎంటీ తీసుకొని వెళ్ళాలి లోకల్ స్టాప్కి సో ఈరోజుకి అయిపోతుంది అండ్ ఆ ఎంటీ డ్రాప్ చేసే ప్లేస్ కూడా మీరు చూసిందే చాలాసార్లు చూస్తారనుకుంటా అది చెప్పాను కదా రెండు కార్నర్స్కి ఇట్లా సెక్యూరిటీ వాళ్ళని పెడతారు గైడ్ చేయనికని సో అదే అమెజాన్ అండ్ అక్కడి నుంచే మళ్ళీ మిడ్ నైట్ పికప్ ఉంది సో ఆ మిడ్ నైట్ ఆ లోకల్ స్టాప్కి వెళ్ళాల్సింది అది కూడా చూసారో లేదో నాకు తెలియదు సో ఎలానో వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నేను అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే ఇది దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను ఒకసారి ఈజీగా గుర్తుపడతారు చూడగానే మీరైతే చెక్ ఇన్ చూడగానే గుర్తుపట్టవచ్చు నాకు తెలిసి మీరు సో ఇంకా ఎంటీ డ్రాప్ చేశాక ఇంకేదన్నా ట్రక్ స్టాప్ కానీ సర్వీస్ ప్లాజా ఏది దగ్గర ఉంటే అక్కడ పార్క్ చేసుకోవాలి లాస్ట్ వీడియోలోనో దాని ముందో చూస్తుంటారు డాక్టర్లు పార్క్ చేయమన్నాడు 209 అంట నేను ఇప్పుడు టర్న్ చేయగానే అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది మీకు ఎందుకంటే నాకు బాగా గుర్తు ఈ 209 సిరీస్ డాగ్ అటు కార్నర్కి డెడ్ ఎండ్ ఉంటుంది ఆ డాగ్స్ అంతా ఆ స్ట్రైట్గా 3 ఎంటీ ప్లేసెస్ ఎంటీ డాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ మధ్యలో 209 సో అక్కడ పార్క్ చేయాలి నేను అండ్ ఎంటీ ట్రైలర్ కూడా రెడీగానే ఉంది తీసుకొని వెళ్ళిపోవడమే సో ఎలానో ఇందాక అన్నట్టు వీడియో తీసాను కాబట్టి ఇంకా మీకు ఏమంటారు నేను సర్వీస్ ప్లాజా వెళ్ళాక ఎక్కడ పార్క్ చేస్తానో చూపిస్తాను అండ్ ఇంకా మీకు నైట్ పిక్ చేసుకున్నాక కొత్త స్టాప్ చూపిస్తాను ఇంకా ఊరికే చూపించిందే ఇప్పుడు వెళ్ళిన లోకల్ స్టాప్ మీరు ఆల్రెడీ చూసింది అందుకే ఇంకా అదేం వీడియో తీయను సో ఇది పార్క్ చేసి వెళ్ళిపోతాను ఎంటీ తీసుకొని సో మళ్ళీ వెళ్తాం మధ్యాహ్నము మీరు ఆల్రెడీ చూసారు కదా లోకల్ స్టాప్ సెక్యూరిటీ ఉండే వాళ్ళ దగ్గర డ్రాప్ చేసేయాలని సో అక్కడే ఉంది పికప్ ఇప్పుడు అండ్ దాని దగ్గరలోనే వెళ్తుంటే వాల్మార్ట్ కనిపించింది సో ఇక్కడ అక్కడ ఒక ట్రక్ నా వెనకాల ఒక ట్రక్ ఇలా కనిపిస్తే ఇంకా నేను కూడా ఇక్కడే పార్క్ చేసుకున్నాను సో ఇంకా టైం అవుతుంది 2 అవుతుంది ఇప్పుడు 2:30 ఉంది పికప్ అండ్ మీరు ఇంకొక స్టాప్ ఉంది ఇక్కడ అక్కడ లోడ్ వదిలేసి అక్కడి నుంచి ఇంకా నేను ఒహాయో వెళ్ళిపోవాలి సో ఆ ఒక్క స్టాప్ చూపిస్తాను అది కూడా అది ఎంత దూరం ఉందో తెలియదు సో లోడ్ అయితే పిక్ చేసుకుంటాను వెళ్ళి ఇప్పుడు ఆ లోడ్ పిక్ చేసుకున్నాక ఇంకా అక్కడ వెళ్ళి ఇంకా మీకు ఆ లాస్ట్ది ఒక్కటి చూపించేసి ఇంకా వీడియో ఖతం చేస్తాను సో
ఇప్పుడు ఇంకా బయలుదేరుతాను. సో ఇప్పుడు గుర్తుపట్టండి, ఐ మీన్ గుర్తుపట్టేది ఏముంది మీకు, ఇంతకుముందు చెప్పినట్టు ఆటో కార్నర్ సెక్యూరిటీ అది అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ లోడ్ తీసుకొని మీకు చూపించాల్సిన లోకల్ స్టాప్లో లోడ్ వదిలేసి ఎంటీ తీసుకొని హాయ్ వెళ్ళిపోవాలి. సో అక్కడ లోడ్ ఏం లేదు, జస్ట్ ఎంటీ ట్రైలర్ తీసుకుని వెళ్ళిపోవాలి. సో లోడ్ ఇక్కడ రెడీ అయింది ఇప్పుడే. సో లోడ్ పిక్ చేసుకుంటాను వెళ్ళి. ఏంటో కొత్తగా ఆరెంజ్ ట్రైలర్ ఉంది, అంటే ఇది కూడా అమెజాన్ వాళ్ళే లీజ్కి తీసుకున్న ట్రైలర్లు. సో పిక్ చేసుకొని డ్రాప్ చేసేద్దాం లోకల్లో. సో మీకు ఇంకా ఈ లోకల్ స్టాప్లో అక్కడికి వెళ్ళాక దగ్గరికి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తాను. సో ఇది కూడా మీరు చూసింది అనుకుంటా, అంటే చాలా రోజుల అంటే కొన్ని డేస్ బ్యాక్ చూపించాను. కొంచెం లోకల్కి ఉంటుంది ఒక చిన్న డాక్ ఏరియా, సో చెప్పాను కదా. సో ఎలానో వీడియో పెడదామని అలా తీసాను, కొన్ని స్టాప్స్ నాకు గుర్తులేక. సో అందుకే బట్ స్టిల్ అప్లోడ్ చేస్తాను వీడియో. చూసారు కదా ఇంతే ఉంటుంది. సో లోపల వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఈ లోడ్ వదిలేసి ఇంకా ఎంటీ తీసుకొని ఒహాయో వెళ్ళిపోతాను. సో మళ్ళీ నెక్స్ట్ నాకు రేపు ఎల్లుండి అంటే రేపు ఆఫ్టర్నూన్కి, నేను ఈరోజు మధ్యాహ్నంకి ఒహాయో వెళ్ళిపోతాను. అండ్ నాకు రేపు ఆఫ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏమైనా కొత్త స్టాప్స్ ఉంటే ఈసారి కన్ఫర్మ్ చేసుకొని వీడియో తీస్తాను. సో క్షమించాలి దాని గురించి అయితే. సో అందరికీ గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం.